హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, వ్యూవర్స్కి, కొత్తగా చూస్తున్న వ్యూవర్స్కి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వారికి అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీరు చూస్తుంది గౌరవ బ్లాక్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆవులు జాతులు ఎన్ని రకాలు మన ఇండియాలో మనకి కనిపించడం జరుగుతుంది, అవి ఏ కంట్రీల నుంచి మనం దిగుమతి చేసుకుంటాము, ఆ తర్వాత ఆ ఆవులు లేదా పశువులు ఎలా ఉంటాయి, వాటి పాలోత్పత్తి ఎంత, అవి ఎలా కనిపిస్తాయి అనే పూర్తి వివరాలు మనకి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం లెంతీగా ఉంటుంది, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా. ఆ తర్వాత నా ఛానల్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఇండియాలోని పశు జాతులు, అందులో ఆవులు, ఎద్దులు, ఆ తర్వాత గేదెలు, ఇలా ఎన్ని రకాలు ఉన్నాయి, అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, అవి ఏ మామూలుగా రాజ్య స్టేట్లో నుంచి కంట్రీస్ నుంచి మనం దిగుబడి చేసుకుంటాము అనే పూర్తి వివరాలు వచ్చేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాము. ఇప్పుడు వచ్చేసి మొదటిగా ఈ మన నాగరికత, మన భారత నాగరికతలో ఈ ఆవులు పశువులు పెంపకం అనేది చాలా అభివృద్ధి చెందిన రంగం అండి. వాటిలో మనకి పాలు, మాంసము, పేడ మరియు మూత్రము, అంటే దాని ఒంటికి కూడా మనకి ఉపయోగపడతాయంట. అందువల్ల మన భారతదేశ ప్రజలలో ఈ ఆవులు లేదా పశువులు వచ్చేసి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో వచ్చేసి మొట్టమొదటిగా మన ఆవులు ఎన్ని రకాలు ఉన్నాయనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆవుల్లో రకాలు వచ్చేసి ముందుగా మనకి పాడి, డ్రాఫ్ట్, దొంద ప్రయోజనము మరియు గేదెలతో సహా కనీసము 50 పశుజాతులు మనకి, అంటే 50 రకాల పశుజాతులు మనకి ఇండియాలో కనిపించడం జరుగుతుందండి. వాటిలో వర్గీకరణ చేశారు, భారత పశు జాతులను వర్గీకరించారు, 3 రకాలుగా మనకి ఆ జాతులను వర్గీకరించడం జరిగింది. అందులో వచ్చేసి మొదటిది పాడి లేదా మీల్స్ జాతులు, కరువు లేదా కరువు జాతులు, ఆ తర్వాత ద్వంద్వ ప్రయోజనాల జాతులు. అంటే ద్వంద్వ ప్రయోజనం అంటే పైరెండింటికి ఉపయోగపడే జాతులు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా మనకి ఈ పాడి లేదా మీల్స్ జాతులు, అంటే మనకి పాల ఉత్పత్తికి ఉపయోగపడే జాతులు వచ్చేసి, ఎగ్జాంపుల్కి మనం చెప్పుకోవాల్సింది 3 చెప్పుకోవచ్చండి, సింధి, సాహివాల్ అండ్ గీర్. ఈ 3 జాతి ఆవులు వచ్చేసి మనకి ఈ పాలని ఎక్కువగా మనకి ప్రొడక్షన్ జరుగుతుంది దీనిలోను, కాకపోతే ఇవి మనకి పొలంలో పనిచేయడానికి ఎంత పెద్దగా ఉపయోగపడవండి. ఆ తర్వాత రెండవ వచ్చేసి కరువు జాతులు. ఇవి పాలు మనకి తక్కువగా ఇచ్చినా కూడా మనకి వర్కింగ్ అంటే కెపాసిటీ అనేది, మన పొలంలో పనిచేసే కెపాసిటీ అనేది ఈ ఆవుల్లో, పశువుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుందంట. దీంట్లో వచ్చేసి ఎగ్జాంపుల్కి అమృత్ మహల్, కంగాయం, హల్లీకర్ అనే 3 జాతులు వచ్చేసి ఇందులో ఎక్కువగా మనకి కనిపిస్తాయండి. కరువు జాతి పశువుల్లో అంటే పనిచేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, ఆ తర్వాత మనకి పాలు ఇచ్చే క్వాలిటీ వచ్చేసి మనకి పాలు ఇవ్వడం అనేది కొంచెం దీంట్లో తక్కువగా ఉంటుందని చెప్తున్నారండి. 3వది ద్వంద్వ జాతి ప్రయోజన పశువులు జాతులు. దీంట్లో వచ్చేసి మనకి ఇవి పాలును ఇస్తాయి, ఆ తర్వాత పొలంలో పని చేసుకోవడానికి లేదా మనం ఏదన్నా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఒకదానంటే ఒకటి తీసుకోవడానికి, అట్లా వివిధ రకాలుగా మనకి ఈ 2 జాతులకు సంబంధించిన ఆవులు వచ్చేసి మనకి ఉపయోగపడతాయండి. ఇవి పని కూడా బాగా చేస్తాయంట, ఆ తర్వాత మన పొలం పని అవి కూడా బాగా చేస్తాయంట. దాంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసి హర్యానా, కాంగ్రెస్, డియోని అనే 3 జాతులు వచ్చేసి మనకి ఇవి మనకి ఇండియాలో 3 జాతులు ఉంటాయి. ఆ 3 జాతుల్లో ఈ మెయిన్ వచ్చేసి మనం 9 చెప్పుకున్నాము. అవి ఎలా ఉంటాయి, అవి ఎక్కడెక్కడ మనకు లభిస్తాయి అనేది ఇప్పుడు మాట్లాడుకుందామండి. అందులో మొదటిది వచ్చేసి ఇది పాడి జాతులు. మొదటి వచ్చేసి సాహివాలు. సాహివాలు అనేది వచ్చేసి పాకిస్తాన్ మెంటోగుమోరీ జిల్లాలో నుంచి మనకి లభించడం జరుగుతుందండి. దీనికి పాలు ఇవ్వడం కాలం వచ్చేసి 300 రోజులు. పాలు దిగుబడి వచ్చేసి ఒకసారి పాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తే 2725 కిలోల నుంచి 3125 కిలోల వరకు మనకు పాలను అనేది దిగుబడి చేసుకోవచ్చు దీంట్లో నుంచి. ఈ ఆవు వచ్చేసి భారతదేశంలోనే చాలా ముఖ్యమైన పాలు జాతి పశువుగా దీన్ని ప్రకటించారండి. రంగు వచ్చేసి ఎర్రటి డాన్ లేదా తెలుపు రంగులో ఇది కనిపించడం జరుగుతుంది. కొమ్మలు పొట్టిగా ఉంటాయి, దాదాపు 300. ఆ తర్వాత ఈ జాతి పశువులకి ఉత్తమ భారతీయ పాడిజాతిగా ప్రకటించారంటండి దీన్ని, ఈ ఆవులని చూసుకోండి. ఇది మామూలు వచ్చేసి సవాళ్ళు, మామూలు సాహివాల్ ఉత్తమ జాతి, ఉత్తమ భారతీయ పాడిజాతిగా దీన్ని పరిగణించడం జరిగింది. ఇందులో 2వది వచ్చేసి రెడ్ సింధు అండి. రెడ్ సింధు ఇది కూడా సేమ్ కరాచీ, పాకిస్తాన్ నుంచి మనకి ఇది అక్కడగా ఎక్కడ లభించడం ఎక్కువగా కనిపించడం జరుగుతుందండి. దానికి వచ్చేసి మొత్తం సేమ్ అదేను, పర్యావరణ పదం వచ్చేసి రెడ్ కరాచీ మరియు సింధు, అంటే దానికి 3-2 పేర్లతో పిలుస్తారు. రెడ్ కరాచీ లేదా సింధు అని కూడా దీనిని యావల్ని పిలుస్తారంట. ఇది వచ్చేసి దీని మామూలు పాలు ఇవ్వడం ప్రారంభం వచ్చేసి ఎన్ని రోజులు పాలిస్తుందంటే 296 రోజులు అనేది ఇది పాలు ఇవ్వడం జరుగుతుంది. పాలు దిగుబడి వచ్చేసి 1100 నుంచి 2600 కిలోలు మనకి పాలు ఇవ్వడం జరుగుతుందండి. భారతదేశంలో ఆవు జాతులు ఎరుపు సింధు అత్యంత పొదుపుగా ఉండే పాల జాతి ఉత్పత్తిదారుడండి. ఇది వచ్చేసి ముదురు ఎరుపు నుండి లేత ఎరుపులో కలర్లో మనకి కనిపించడం జరుగుతుంది. కొమ్మలు బాగా చక్కగా పెరుగుతాయండి.
పైకి వచ్చే కొద్ది పైకి వంగి ఉంటాయంటే కొమ్మలు, బేస్ వద్ద మందంగా ఉంటుంది, అంటే కొమ్ము స్టార్ట్ అయ్యే దగ్గర వచ్చేసి చాలా మందంగా కనిపిస్తుంది. ఇవి వీటి మగజాతి దీంట్లో మగజాతి ఉంటాయంటే దాంట్లో హంప్ బాగా అభివృద్ధి చెందుతుందంట. ఆ తర్వాత రెడ్డి సుందికి ముదురు రంగు మూతి ఉంటుందంట. ఇది సాయివాల్కు ఆపోజిట్, సాయివాల్ ఆవుకు వచ్చేసి మనకి లేత రంగులో ఉంటుంది, దానికి ఆపోజిట్గా ముదురు రంగులో అనేది కనిపించడం జరుగుతుందంట. ఇది వచ్చేసి ఈ మన భారతదేశంలో ఈ రకమైన ఆవులను క్రాస్ బీడింగ్ కార్యక్రమంలో కూడా విస్తారంగా ఉపయోగిస్తారంట. అంటే ఒకదాని నుండి మనకి ఒక ఆవునికి మనకి మగజాతిని క్రాస్ చేస్తాం కదా ఆవుల్ని, మామూలు దానికోసం అనేది క్రాస్ బీడింగ్ కోసం అనేది ఈ ఆవులను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందండి. అది వచ్చేసి గేర్లు లేదా గీర్, గేర్లు లేదా గీర్ అనే ఈ మూలం వచ్చేసి గుజరాత్లో గీర్ అడవులలో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. దీన్ని మూడు రకాలుగా పిలుస్తారండి, దక్కిన్, గుజరాతీ, కతియావారి, సూరతి అని మూడు పేర్లతో దీనిని అక్కడ పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత దీనికి పాలువడి కాలం వచ్చేసి 324 రోజులు ఇవి పాలివ్వడం జరుగుతుంది. పాలు దిగుబడి వచ్చేసి 1200 నుంచి 1800 కిలోల వరకు ఇవి పాలివ్వడం జరుగుతుందండి. ఈ పశు జాతులు జాదా ముదురు ఎరుపు రంగులో ఇవి కనిపించడం జరుగుతుంది. అంటే చాక్లెట్ గోధుమ చర్మం కలిగి ఉంటుందంట. ఇవి దీంట్లో వచ్చేసి మామూలు ముఖం వచ్చేసి కుంభాకార నుదుటిగా దీన్ని కనిపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇవి మనకి ఒక పొడవాటి గీతతో పాటి ఆ తర్వాత చెవులు ఒక ఆకు వలె ముడుచుకోవడం జరుగుతుందంట. ఈ దీని చెవులు వచ్చేసి మనకి ఒక ఆకు అట్టు ముడుచుకుంటుంది, అట్లా ముడుచుకోవడం జరుగుతుందంట. ఈ జాతి పశువులను వచ్చేసి బ్రెజిల్ మరియు యుఎస్ఏకు మనకి ఈ ఆవులని ఎగుమతి చేయడం కూడా జరుగుతుందంట. ఈ గిర్ జాతి ఆవులని హిందూ బ్రెజిల్ అనేది గీర్ మరియు కాంగ్రెజులను కారటం ద్వారా బ్రెజిల్లో అభివృద్ధి చెందిన కొత్త జాతి అంట. ఇది హిందూ బ్రెజిల్ అనేది మనకి మన ఇక్కడ గీర్ జాతిను ఆ తర్వాత కాంగ్రెజ్ జాతులు రెండు కలిసి మనకి ఒక జాతిగా ఏర్పడతారంట బ్రెజిల్ దేశంలో. దీని మొదటి దూడ వయసు వచ్చేసి 45 నుంచి 54 నెలలు. మూడవ మధ్యకాలం మూడవ దూడ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి ఎంతంటే 515 నుంచి 600 మామూలు రోజులు అనేది ఈ ఆవు జీవితకాలము. ఇప్పుడు మన భారతదేశంలో పశువుల యొక్క ఉత్తమ కరువు జాతుల గురించి మాట్లాడుకుందాము. అందులో ఒకటి అమృత్ మహల్. ఇది కర్ణాటక అసన్ చిక్మంగళూరు మరియు చిత్రదుర్గ జిల్లాలో మనకి కనిపించడం జరుగుతుందండి ఈ ఆవు. ఇది భారత పశువుల జాతుల నుండి జాతులు బూడిద రంగులో కనిపించడం జరుగుతుంది. తెలుపు నుండి దాదాపు నలుపు రంగులో కూడా ఉండడం జరుగుతుంది. తల పొడుగుగా ఉంటుందంట అండి. నుదుటి సన్నగా బిమ్మత్తుగా కనిపిస్తుంది. మధ్యలో గాడి అంటే గుంత మాదిరి కనిపిస్తుందంట, మధ్యలో ఒక గుంత మాదిరి. కొమ్ములు పొడవుగా ఉంటాయి. మైసూర్ మహారాజులు ఈ భారతీయ పశుజాతులను ఏమని మనకి ఎందుకు ఉపయోగించేవారంటే కావలు అనే పెద్ద పొలాలను అభివృద్ధి చేశారంట ఈ ఆవుల కోసము. ఎందుకంటే ఇవి చాలా కష్టపడతాయి. ఇవి ఈ ఆవులు వచ్చేసి మనకి వర్కింగ్ మనం కరువు జాతుల గురించి మాట్లాడుకున్నామంటే పొలంలో పనిచేయడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఆ మైసూర్ మహారాజులు అనేవాళ్ళు కావల్స్ అనే పెద్ద పొలాలను తయారు చేశారంట ఈ మామూలు పశుజాతుల కోసము, అంటే పని చేసుకోవడానికి కోసము. దాని శక్తి మరియు ఊర్పుకి చాలా ప్రసిద్ధి అండి ఇవి. రెండవది వచ్చేసి హల్లికార్ అండి. ఈ హల్లికార్ వచ్చేసి పూర్వక రాచరిక విజయనగరంలో ఇవి కనిపించడం జరుగుతుందండి. ప్రస్తుతం వచ్చేసి కర్ణాటకలో ఒక భాగం ఇది. ఈ భారతీయ పశుజాతులు దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ డ్రాఫ్ట్ జాతుల్లో ఒకటిగా పరిగణించబడిందండి. అవి బూడిద నుండి ముదురు బూడిద వరకు ఉంటాయి. కలర్ వచ్చేసి బూడిద నుండి ముదురు బూడిద వరకు మనకి కనిపించడం జరుగుతుందండి. మధ్యలో గాడిలో గమనించదగిన నుదురు ఉంటుందంట. మనకి అంటే మధ్యలో గ్యాప్ అనేది కనపడుతుంది నుదుటిలో. ఆ తర్వాత కండరాలు మధ్య తరహా జరువు, కండరాలు అది కంపార్ట్ కండరాలు మరియు మధ్య తరహా జంతు వంటిది. పొడవాటి శవపేటిక ఆకారంలో ముఖాన్ని కలిగి ఉంటుందంట. ఆ తర్వాత ఫోల్ ఎగుమతి ఒకదానికొకటి సమీపంలో పొడవాటి కొమ్ములు ఉద్భవించడం జరుగుతుంది. ఆ తర్వాత శరీర కండరాలు కాళ్ళు చాలా బలంగా ఉంటాయి. ఇవి భారతదేశంలో ఈ రకమైన ఆవులను వాటి కరువు సామర్థ్యము మరియు వాటి టొటోండింగ్ సామర్థ్యానికి ప్రసిద్ధిగా మనకి చెప్పుకోవడం జరుగుతుందండి ఈ హల్లికార్ అనేటివి. మూడోది వచ్చేసి కిలారి. ఈ కిలారి అనేది వచ్చేసి దీని మూలం వచ్చేసి మహారాష్ట్ర సోలాపూర్ మరియు సీతాపూర్ జిల్లాలో అనేది కనిపించడం జరుగుతుందండి. పశువులకు వేగవంతమైన మరియు శక్తివంతమైన డ్రాఫ్ట్ జాతికి సంబంధించినది. బూడిద రంగు తెలుపు రంగు, బూడిద రంగులో తెలుపు రంగు మామూలు అనే కలర్లో ఇది కనిపించడం జరుగుతుంది. వాటి పొడుగాటి ముఖము మరియు ఉబ్బిన నుదురును కలిగి ఉంటాయంట. ముఖం వచ్చేసి సేమ్ దీనికి కూడా శవపెట్టిక ఆకారంలో కనిపించడం జరుగుతుందంట అండి. దీని తర్వాత నాలుగోది వచ్చేసి వేట. వేట అనేది వచ్చేసి కంగాయం, పరుత్తై అండ్ మన భవానీ టాల్క్స్ ఆఫ్ తమిళనాడు, అంటే ఈ వేట అనేదాన్ని ఈ మూడు పేర్లతో కూడా ఈ ప్లేసుల్లో కూడా మనకి కనిపించడం జరుగుతుందంట. ఆ తర్వాత దూడు పుట్టినప్పుడు ఎరుపు రంగులో కనిపిస్తుంది. 6 నెలల తర్వాత బూడిద రంగులో మారుతుంది. కొమ్మలు పొడవుగా సూటుగా వేరుగా విస్తరిస్తాయంట. వెనుకకు వంగి ఉంటాయంట దీని కొమ్మలు వచ్చేసి. ఇవి ఒక సన్నని డెవలప్ మరియు బాగ్ టాప్
కోసము కలిగి ఉంటాయంట. చెవులు నిటారుగా మరియు సూటిగా ఉంటాయంట. వాటి కాళ్ళ చుట్టూ నల్లటి వలయము ఉంటుందంట. అంటే కాళ్ళ చుట్టూ కింద కాళ్ళు ఉంటాయి కదా, దాని చుట్టూ వచ్చేసి నల్లటి వలయం అనేది కనిపించడం జరుగుతుందంట. ఇవి ఒకసారి పాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తే 600 నుంచి 700 కిలోలు మనకి ఈ జాతిలో కంగాయం అనే జాతిలో మనకి పాలు ఇస్తాయంట. ఇవి ఈ ఆవులు మనకి పని పొలానికి పనికొస్తే తర్వాత పాలు ఇస్తాయి. పాలు ఇచ్చే మామూలు పశువులు కూడా మనకు కనిపించడం జరుగుతుంది. 5వది వచ్చేసి వేచూరు. ఇది కేరళలోనే కొట్టాయం జిల్లాలో కనిపించడం జరుగుతుంది అండి. ఈ వేచూరు అనేది కొట్టాయం జిల్లాలో, కేరళ కొట్టాయం జిల్లాలో కనిపించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా అతి చిన్న భారతీయ పశుజాతిగా దీన్ని ప్రకటించారండి. ఆ తర్వాత లేత ఎరుపు, నలుపు, తెలుపు మరియు బూడిద రంగు విభిన్న రంగులలో దీని శరీరం అనేది కనిపించడం జరుగుతుందంట. అంటే అన్ని రకాలుగా ఆల్మోస్ట్ ఈ ఆవులు అనేది కనిపించడం జరుగుతుంది. మొత్తంగా భారతదేశంలో ఈ రకమైన ఆవులు పొడవైన ఇరుకైన ముఖాలు మరియు క్షిద్ర సమాంతర చెవులు కలిగి ఉంటాయంట. చిన్న మరియు సన్నని కొమ్మలు కనిపిస్తాయంట ఇట్లో. వాటి పొడవు సుమారు 124 సెంటీమీటర్లు, ఎత్తు వచ్చేసి 90 సెంటీమీటర్ల కంటే తక్కువ. దీని బరువు వచ్చేసి 150 కిలోలు అనేటివి. ఈ ఆవుల కిలో బరువు వచ్చేసి ఇంతనే, లాస్ట్ హైయెస్ట్ 150 కిలోల వరకు మనకి కనిపించడం జరుగుతుందంట. ఆ తర్వాత పొట్టి కాళ్ళు, పొడవాటి తోక, చిన్న డోలెస్ మరియు టాపప్ కోశం అనేది కలిగి ఉంటుంది. సగటు రోజుకు 2-3 కిలోల పాలు అనేది ఇది ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో పాల పదార్థం వచ్చేసి చాలా కొవ్వు పదార్థం ఈ పాలలో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. 4.7 నుంచి 5.3% అనేది కొవ్వు పదార్థం ఈ పాలలో కనిపించడం జరుగుతుంది. దీని తర్వాత 6వది వచ్చేసి ఉబ్లాచెరి. ఈ ఉబ్లాచెరి అనేది వచ్చేసి తాంజావూరు తమిళనాడులో నగరపట్నంలో ఇది కనిపించడం జరుగుతుందంట. దీని ముఖము తర్వాత మరియు కాళ్ళపై తెల్లటి గుర్తులతో చర్మం బూడిద రంగులో కనిపించడం జరుగుతుందంట. చెక్కడాలు ఎరుపు లేదా గోధుమ రంగులో ఉంటాయంట. దాదాపు 6 నెలల్లో బూడిద రంగులోకి మారుతాయంట. కొమ్ములు చిన్నవిగా మరియు ఆస్యంగా వంగి ఉంటాయి. ఇవి చిన్న మరియు వేగవంతమైన జంతువులుగా దీనిని పరిగణించారండి. ఆ తర్వాత బర్గూరు. ఈ ఆ బర్గూర్ అనేది వచ్చేసి తమిళనాడులో మామూలు బర్గూర్ కొండల్లో ఇది కనిపించడం జరుగుతుందంట. ఈ రకమైన ఆవులు శరీరం అంతటా విస్తృత తెల్లని గుర్తులతో గోధుమ రంగులో ఉండటం జరుగుతుందంట. ఆ తర్వాత ఇవి కొమ్ముల పొడవుగా సూటిగా ఉంటాయి మరియు పునాదికి దగ్గరగా ఉంటాయంట. టాపప్ కోశము ఎక్కువగా కనిపిస్తుంది దీంట్లోను. సన్నని మరియు అస్థితి అవయవాలు అనేటివి దీంట్లో కనిపించడం జరుగుతుంది. ఈ పశుజాతులు దాని వేగము మరియు ఓర్పుకు ప్రసిద్ధి అండి. ఈ పాలు అనేటివి మనకేం ప్రదించవు. ఇంతటితో మనకి కరువు జాతి ప్రయోజనాలను ఉపయోగించుకునే జాతులు మనకి కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి భారతదేశంలో పశువుల యొక్క ఉత్తమ ద్వంద్వ ప్రయోజనాలు కలిగి ఉన్న జాతులు. దీంట్లో వచ్చేసి ఒకటి రుణదాతలు అంటారంట ఈ జాతిని. ఇవి దీని మూలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో తాలూకులో మనకి ఎక్కువ కనిపించడం జరుగుతుంది. దీనికి ఇంకో పదం ఏమంటే నెల్లూరు మామూలు రుణదాతలు లేదా నెల్లూరు పశువులు కూడా అని కూడా మనం దీన్ని పిలువబడుతుందండి. పాలు దిగుబడి వచ్చేసి 1000 కిలోలు మనకి ఒకసారి పాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఇది దీని మామూలు పాలు ఇవ్వడం కెపాసిటీ 1000 కిలోలు మనకి పాలు ఇస్తుంది. మొదటి కానుపులో వయసు వచ్చేసి 30 నుంచి 45 నెలలు మనకి దీని వయసు, మొదటి కానుపు వయసు. ఇవి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ద్వంద్వ ప్రయోజన జాతికి మనకి ఉపయోగపడతాయంట. పెద్ద భారీ జంతువులుగా దీనిని ప్రకటించారండి. ఈ భారతీయ పశుజాతులు నిలకడగానే తెలుపు కోటు రంగులో కనిపించడం జరుగుతుందంట. ఈ పశుజాతులు జాతులు గొప్ప కండరాలను కలిగి ఉంటాయండి. కొమ్మలు పొట్టిగా, మొండిగా మరియు మొదుబారినవిగా కనిపించడం జరుగుతుంది. మూపురం బాగా అభివృద్ధి చెందుతుందంట దీంట్లోనూ. వీటిని నెల్లూరు బ్రీడ్ అనే పిలువబడే బ్రెజిల్కు కూడా ఎగుమతి చేస్తారంట. ఈ భారతీయ పశుజాతులను వచ్చేసి యుఎస్ఏ యొక్క చాంట్ గ్రేడెడ్ డెస్ జాతిని అభివృద్ధి చేయడంలో కూడా పాల్గొంటుందంట ఈ జాతి. వారు వ్యాధులు మరియు వాతావరణ ఒత్తులకు మంచి ప్రకటనగా నిర్మించబడింది. అంటే ఈ ఆవులు వచ్చేసి మనకి వాతావరణము వ్యాధులలో మంచి గొప్ప తట్టుకునే శక్తి ఉందంట ఈ ఆవులను. ఆ తర్వాత 2వది వచ్చేసి దీంట్లో డయోనిస్. ఈ డయోనిస్ అనే మూలం వచ్చేసి మహారాష్ట్రలో మరాఠాడ ప్రాంతంలో అనేటివి ఇవి కనిపించడం జరుగుతుంది. దీనిని ఇంకా ఏమని పిలుస్తారంటే దొంగపాటి, దొంగారి, వన్నెరా, బాలెంక అనే 4 పేర్లతో ఇంకా దీనిని పిలువబడడం జరుగుతుంది. పాలు దిగుబడి వచ్చేసి 630 నుంచి 1230 కిలోలు మనకి పాలు దిగడం అనేది జరుగుతుందండి. మొదటి కానుపు వయసు వచ్చేసి 30 నుంచి 51 నెలలు అండి. మహారాష్ట్ర ప్రసిద్ధి ద్వంద్వ ప్రయోజనాల జాతిలో ఇది కూడా ఒకటి. ఈ రకమైన ఆవులు 3 రంగులను కలిగి ఉంటాయంట. ఒకటి శరీరం పూర్తిగా తెల్లగా ఉంటుందంట. నలుపు ముఖంతో పూర్తిగా తెల్లటి శరీరం ఉంటుందంట. శరీరం రంగు నలుపు మరియు తెలుపుల మిశ్రమంలో మనకి ఈ ఆవు అనేది కనిపించడం జరుగుతుంది. నుదురు ప్రముఖంగా మరియు కొద్దిగా ఉబ్బినట్టు కనిపిస్తుంది. చెవులు కిందికి పడిపోతుంటాయి. భారీ మరియు బాగా అభివృద్ధి చెందిన మూపురం కనిపిస్తుంది. చర్మం మందంగా మరియు వదులుగా జోడించబడి ఉంటుందంట.
దీంట్లో దీంతో మూడో వచ్చేసి మనకి కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ జాతి వచ్చేసి మనకి మూలం వచ్చేసి గుజరాత్ కచ్ యొక్క ఆగ్నేయ రన్లో కనిపించడం జరుగుతుంది. దీనిని నాలుగు రకాలుగా అవరు ఇంకా పిలువబడుతుంది. వాడ్, వాడియార్, నాగు, సానేహూర్ అనే నాలుగు మామూలు పేర్లతో ఇంకా పిలువబడుతుంది. దీని పాలివాడ కెపాసిటీ వచ్చేసి 1160 కిలోలు. ఒకసారి పాలివాడ స్టార్ట్ చేస్తే ఇన్ని మన కిలోలు మనకి పాలివడం జరుగుతుందండి. దాదాపు 500 కిలోల బరువు. కాంగ్రెస్ అతిపెద్ద మరియు బరువైన భారతీయ పశువులుగా మనకి ప్రకటించడం జరుగుతుందండి. వెండి బూడిద రంగులో కనిపించడం జరుగుతుంది. ఇది విశాలమైన నుదుటితో ముఖం పొట్టిగా ఉంటుందంట. చెవులు పెద్ద లోలాలుగా మరియు తెరిచి ఉంటాయంట. బలమైన లైర్ ఆకారపు కొమ్మలు కిరీటం ఆకారంలో లేదా చంద్రవంక ఆకారంలో కూడా దీనిని కనిపించడం జరుగుతుందంట ముఖము. దీనికి వచ్చేసి భారతదేశంలో ఈ రకమైన ఆవులు మంచి పాలను ఇస్తాయంట. ఆ తర్వాత ఇవి దున్నటానికి కూడా చాలా శక్తివంతం, దున్నటానికి కూడా ఉపయోగపడతాయి. ఆ తర్వాత వేగవంతమైన శక్తివంతమైన జాతులుగా దీనిని కాంగ్రెస్ జాతుల్ని మనకి ప్రకటించడం జరిగిందండి. దీంట్లో నాలుగోది వచ్చేసి తర్పార్కర్. తర్పార్కర్ మూలం వచ్చేసి పాకిస్తాన్ తర్పార్కర్ జిల్లాలో కనిపించడం జరుగుతుందంట. దీనిని వైట్ సింధీ, గ్రే సింధీ, థారి అని కూడా మీరు మనకి మూడు రకాలుగా దీనిని పిలువబడుతుంది. దీంట్లో వచ్చేసి 1800 నుంచి 2600 కిలోలు మనకి పాలు ఇవ్వడం జరుగుతుంది. దూడ వయసు వచ్చేసి 34 నుంచి 42 నెలలు మనకి ఈ దూడ వయసు, మొదటి దూడ వయసు ఉంటుంది. తెలుపు లేదా బూడిద రంగులో కనిపించడం జరుగుతుంది. కొమ్మలు పొట్టిగా మరియు మధ్యంగా ఉంటాయి. బాగా వేరుగా ఉంటాయి మరియు పైకి వంగి ఉంటాయంటండి. తోక నల్లటి స్విచ్ సన్నగా ఉంటుందంట. ఎద్దులు దున్నటానికి, బండి నడిపేందుకు చాలా బాగా ఉంటాయండి ఇవి. అంటే ఎద్దులు దున్నటానికి మనకి బండి లాగేదానికి చాలా బాగా ఈ తర్పార్కర్ అనే జాతులు మనకి బాగా ఉపయోగపడతాయంట. ఒకసారి పాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తే 200 కిలోల పాలు అనేది మనం దీని నుంచి దిగుబడి చేసుకోవచ్చు. ఇవి ముఖ్యమైన దుంద ప్రయోజనాల జాతుల్లో, పశు జాతుల్లో ఒకటి అంటే ఈ తర్పార్కర్ అనేది. దీంట్లో దూరంగా త్రో లేదా హర్యానా హర్యానవి. ఈ మూలం వచ్చేసి హర్యానాలో ఇస్సార్ జిల్లాలో ఎక్కువ కనిపించడం జరుగుతుంది. దీన్ని మరో పేరు వచ్చేసి హర్యానవి అని కూడా పిలుస్తారు. పాలు దిగుబడి వచ్చేసి 1400 కిలోలు. ఒకసారి పాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొదటి కాలపుల వయసు వచ్చేసి 40 నుంచి 60 నెలలు మొదటి దూడ వయసు కనిపించడం జరుగుతుందంట. తెలుపు లేదా లేత బూడిద రంగులో ఇది ఉంటుంది. ఇది ఉత్తర భారతదేశంలో ముఖ్యమైన దుంద ప్రయోజన జాతిగా దీన్ని ప్రకటించారండి. దీంట్లో వచ్చేసి చిన్నని మరియు కొద్ది కాలం లోలాకం కనిపించడం, చెవులు లోలాక కనిపించడం జరుగుతుంది. ఆ తర్వాత పొద్దు మరియు మొండి కొమ్మలు, దీనికి పొట్టి మరియు మొండి కొమ్మలు కనిపించడం జరుగుతుంది. ఈ రకమైన ఆవులు మంచి పాలను ఇచ్చేవి మరియు ఎద్దులు మంచి పనివాళ్ళు అని కూడా మనల్ని ఈ మన భారతీయ దుంద ప్రయోజనాల్లో ఈ ఆవు కూడా మనకి చాలా ముఖ్యమైనదని చెప్పేసి చెప్పుకుంటారండి. హర్యానవి అని లేదా దూరంగా త్రో అని కూడా దీన్ని అంటారు. ఇవి ముఖ్యంగా మనకి ఈ పశు జాతులు మనకి కనిపించడం జరుగుతుందండి దుంద జాతుల్లో. వచ్చేసి ఈ ఆవుల రకాలు జాతులలో ముఖ్యమైన వాస్తవాల గురించి మాట్లాడుకున్నామండి. ఒకటి వచ్చేసి ఉత్తమ భారతీయ పాడి జాతి వచ్చేసి సాహివాల్ అని మనం చెప్పుకోవచ్చు. అతి చిన్న భారతీయ పశు జాతి వచ్చేసి వేచూర్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి తమిళనాడు కేరళలోని వేచూర్ కొట్టాయం అనే జిల్లాలో మనకు కనిపించడం జరుగుతుంది. సాహివాల్ వచ్చేసి పాకిస్తాన్ మంటోరియాలోను. ఆ తర్వాత భారీ జాతి పశువులు వచ్చేసి కాంగ్రెస్, అంటే చాలా బరువైన జాతి వచ్చేసి కాంగ్రెసు. ఆ తర్వాత అత్యంత పొడుగా ఉండే పాల ఉత్పత్తి, ఎక్కువగా మనకి పాలను, ఎక్కువ టైం మనకి పాలను ఇచ్చే జీవి వచ్చేసి జాతి పశువు వచ్చేసి ఎరుపు సింధు లేదా రెడ్ సింధు. లాస్ట్ది వచ్చేసి పెద్ద భారీ పశువుల్లో, ఇది కూడా పెద్ద భారీ పశువు అంటే అదే అండి, భారీ పశువు అన్న కావచ్చు పెద్ద పశువు అన్న కావచ్చు, దాంట్లో రెండింటిలోనూ కాంగ్రెస్ అనే జాతి మనకి చాలా బరువుగాను ప్లస్ పెద్దగాను కనిపించడం జరుగుతుంది. మన భారతదేశంలో అన్న దేశం అంటే వేరే కంట్రీస్ నుంచి మనం దిగుబడి చేసుకునే ఆవుల గురించి మాట్లాడుకుందాము. ఒకటి జెర్సీ. ఇది యూకేలోనే మనకి ఈ యూకేలోనే ఈ జెర్సీ అనే దీవుల్లో మనకి ఆవు అనేది లభించడం జరుగుతుంది. అతి చిన్న పాడి జాతుల్లో ఇది, అతి చిన్న పాడి పశువుల జాతుల్లో ఇది ఒకటి. దీంట్లో వచ్చేసి పాలు దిగుబడి వచ్చేసి 360 రోజులు ఇది పాలు ఇవ్వడం జరుగుతుంది. 4000 నుంచి 5000 కిలోలు మనకి యావ్ అనేది పాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక స్టార్ట్ అయితే దీంట్లో పాలకు వచ్చేసి 5.4% ఉంటుందండి. ఎల్స్టూయన్ క్రిసియా, ఎల్స్టూయన్ పిసియన్, ఇది వచ్చేసి హాలాండ్ మరియు డెన్మార్క్ మనకి కంట్రీస్లో ఇవి దొరకడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తిదారు ఇది. ఇది అతిపెద్ద పాడి జాతిగా మనకి ప్రకటించబడుతుంది. కలర్ వచ్చేసి నలుపు మరియు తెలుపు రంగులో కనిపించడం జరుగుతుంది. ఇది ఒకసారి పాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తే 6000 నుండి 8000 కిలోలు మనకి పాలు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కొవ్వు పదార్థాలు, పాలలో కొవ్వు పదార్థాలు వచ్చేసి 3 నుండి 3.5 వరకు మనకి పాలు అనేది ఇది కొవ్వు పదార్థాలు అనేది దీంట్లో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. దీని పేరు వచ్చేసి ఉల్స్టూయన్ క్రిసియాన్ అనే పేరుతో దీన్ని పిలుస్తారండి. బ్రౌన్ స్విచ్, మూడో వచ్చేసి బ్రౌన్ స్విచ్, ఇది స్కాట్లాండ్లో మనకి కనిపించడం ఎక్కువగా జరుగుతుందండి. ఇది గోధుమ రంగులో కనిపించడం జరుగుతుంది. ప్రపంచంలో 2వ అత్యధిక పాల ఉత్పత్తిదారుగా ఈ జాతి ఆవు మనకి నిలవడం జరుగుతుంది, నిలిచిందండి. పెద్ద మరియు భారీ పశువుల్లో ఇది ఒక జాతి. పాల ఉత్పత్తి వచ్చేసి ఒకసారి పాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తే 6000 నుంచి 7000 కిలోలు ఇది మనకి పాలు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కొవ్వు వచ్చేసి, పాలలో కొవ్వు వచ్చేసి 4% ఉంటుందంట. ఐదోది వచ్చేసి హైర్ సేర్. ఇది స్కాట్లాండ్లో ఎక్కువ కనిపించడం జరుగుతుంది. ప్రపంచంలో 3వ అత్యధిక పాల ఉత్పత్తిదారుగా దీన్ని ప్రకటించడం జరిగింది. చెర్రీ ఎరుపు లేదా తెలుపు రంగులో ఇది కనిపించడం జరుగుతుంది. సన్నవి,
కానీ కొమ్మలు కోన కానీ కోనాల కొమ్మలు దీంట్లో కనిపించడం జరుగుతుంది. పాల ఉత్పత్తి వచ్చేసి ఒకసారి పాలు స్టార్ట్ చేస్తే 5,000 నుంచి 6,000 కిలోలు మనకి పాలు ఇవ్వడం జరుగుతుంది. పాలలో కొవ్వు వచ్చేసి 4% ఉంటుందంట. ఐదవది వచ్చేసి గుర్నీస్. ఈ గుర్నీస్ అనేది చూస్తే యునైటెడ్ కింగ్డమ్ అంటే కంట్రీలో, యునైటెడ్ కింగ్డమ్ అనే కంట్రీలో మనకి దొరకడం జరుగుతుందండి. ఆ తెల్లటివి గుర్తులతో జింక కలర్లో ఇది కనిపించడం జరుగుతుంది. చిన్న కోనాలు కొమ్మలు కలిగి ఉంటాయి. పాలలో 4వ అత్యధిక పాల ఉత్పత్తిదారిగా దీన్ని యావని ప్రకటించడం జరిగిందండి. పాలు ఈ దీంట్లో ఒకటి వచ్చేసి పాలు బంగారు కలర్లో ఈ పాలు అనేది కనిపించడం జరుగుతుందంట. ఈ జాతిలో పాలు వచ్చేసి మనకి తెల్ల కనపడతాయి కదా, దీంట్లో వచ్చేసి బంగారు కలర్లో పాలు కనిపించడం జరుగుతుంది. ఆ పాల ఉత్పత్తి వచ్చేసి 4,000 నుంచి 5,000 కిలో అంటండి. ఇంతటితో మనకి ఈ పశుజాతుల్లో ఆవులు మనకి ఎద్దులు ఎలా ఉపయోగపడతాయి, కరువు జాతులు ఏవి మనకి, తర్వాత ఈ ద్వంద్వ ప్రయోజనాల జాతులు ఏమి, మామూలు పాడి పరిశ్రమకు సంబంధించిన జాతులు ఏమని పూర్తి వివరాలు మనం తెలుసుకుందామండి. నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. నెక్స్ట్ వీడియోతో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకుంటాను. ఇట్లు మీ గౌళ్ళ బ్లాగ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.